వాళ్ళ నాయకులు కానీ వాళ్ళ బచ్చా నాయకులు కానీ చోటా నాయకులు కానీ చెంచా నాయకులు కానీ అందరూ లేస్తే అబద్ధాలు 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 మంచి అబద్ధాలు మాట్లాడుతున్నారు. వీళ్ళు ఎక్కడికో ఒకడికి వాళ్ళే ఏదో ఒకటి చెడగొట్టడం, దాన్ని ఏందో మళ్ళీ మన పార్టీ వాళ్ళు చేసి సానుభూతి కోసమని ఇంత నికృష్టంగా ఇలాంటి రాజకీయాలని ఇండియాలో కాదు ఎక్కడికి ప్రస్తుతం మన మార్చాల్లో చూస్తున్నాము. మన మిరియాల్లో పాపం వాళ్ళు తగలబెట్టి వాడి మీద ఎత్తరు పాపం నిరుపేద టాటర్ తగలబెట్టుకున్నట్ట మన సానుభూతి కోసం చూస్తున్నమాట. ఎంత దరిద్రంగా మాట్లాడుతుండో ఎమ్మెల్యే కానీ అక్కడ ఉన్న ఎంపీపీ కానీ చేపిచ్చేదే వాళ్ళు. మొన్న మధ్య చిన్న గొడవని కూడా వాళ్ళే చేపించి మళ్ళీ మేము కొట్టినామని చెప్తారు. ప్రతి ఒక్కటి అబద్ధం. వాళ్ళ దుర్మార్గాలకి మా ఇన్ఛార్జ్ జోల్కండ్ బ్రహ్మానందరెడ్డి గారికి ఆయన చెప్పిన క్వశ్చన్లకి ఇంతవరకు ఎమ్మెల్యే ఎక్కడ కూడా ఒక్క మాటకు కూడా ఆయన ఆన్సర్ ఇవ్వాల. గ్రానైట్ లారీలు కానీ అక్రమాలు కానీ అవినీతి మీద కానీ ఆయన చెప్పే క్వశ్చన్లకి ప్రశ్నలకి ఒక్క సమాధానం ఇంతవరకు ఎమ్మెల్యే గారు ఎక్కడ ఇవ్వలేదు. ఇగో వీళ్ళందరూ చోటా నాయకులు చేత తిప్పిస్తున్నారు. అవన్నీ నిజాలు కాబట్టి ఆయన చెప్పలేక ఈ జనానికి అందరికి కూడా ప్రత్యక్ష అందరికి తెలిసిన నిజాలు కాబట్టి అవన్నీ బయటకు వస్తాయి కాబట్టి ఏం చెప్పలేక అతను ముఖం చాటేసి ఈ చోటా నాయకుల చేత ఓ ఏదో ఇరగదీస్తున్నాం మార్చాలని చెబుతున్నారు. ఇంక అయిపోయింది, 4 సంవత్సరాలు అయిపోయింది, ఇరగదీసే టైం లేదు. ఎలక్షన్ కూడా వచ్చేస్తుంది, ఆయన వరికి పొడిశాలు లేదు, అక్కడ లిఫ్ట్ ఇరిగేషన్ లేదు, అసలు వీళ్ళ గవర్నమెంట్ దగ్గర డబ్బులు లేవు, జీతాల డబ్బులు లేవు, అలాగే వీళ్ళ వాటా కంట్రిబ్యూషన్ వాటా కట్టక ఎన్నో పథకాలు ఎనికిపోతున్నాయి. ఇక అంత బుగ్గవాగు లిఫ్ట్ ఇరిగేషన్ కూడా వీళ్ళ వాటా వీళ్ళ కట్టక అది ఎనికిపోతుంది. ఇలాంటి చెప్పుకుంటూ పోతే ఎన్నో ఉన్నాయి. వీళ్ళ ఎమ్మెల్యేలు ఎమ్మెల్యే ఎమ్మెల్యే తమ్ముడు చేసి అరాచకాలు జనాలను ఇబ్బంది పెట్టి పాపం గుండపాడు అని 1 సంవత్సరం నుంచి బయట తిప్పుతున్నారు. కనీసం వాళ్ళ కార్యక్రమానికి పోవడానికి కూడా పోలీసులు ఊళ్ళోకి అనుమతి ఇవ్వట్లేదు. ఇలాంటి దౌర్భాగ్యాలు ఇలాంటి చాలా సంఘటనలు ఈ నియోజకవర్గంలో జరుగుతున్నాయి. కొన్ని బయటకు తెలుస్తున్నాయి, కొన్ని లోపల చెప్పుకోలేకపోతున్నారు. త్వరలోనే ఇటన్నిటికి కూడా ఒక ఓటు అనే సమాధానంతో మీకు చెక్కు పెట్టే రోజులు దగ్గరలో ఉన్నాయి. మా రెడ్డి గారు ఆయన అలాంటి ఆషామాష కాదు, ఎవరు అందరూ గుర్తుపెట్టుకుంటారు, మేము అందరం గుర్తుపెట్టుకుంటాం. కాబట్టి జాగ్రత్తగా మాట్లాడండి, నోరు అదుపులో పెట్టుకొని మాట్లాడండి. గమనించుకొని చేస్తే ప్రజలు మీకు చేస్తేనే, లేకపోతే ప్రజలు మీకు బుద్ధి చెప్పే రోజులు దగ్గరలోనే ఉన్నాయనే విషయాన్ని మీరు గమనించాలి. ఇంకా మాట్లాడుతున్నాడు ఇన్ఛార్జి వెల్దుర్తి వెళ్ళి పొలం చేసుకోండి అని. ఇన్ఛార్జి గారి కుటుంబం వెల్దుర్తి మండలంలో టాప్ 5 రైతుల్లో వాళ్ళు కూడా ఒక రైతులు. మీలాంటి వాళ్ళు మాలాంటి వాళ్ళు లేకపోతే కొంతమంది వ్యక్తులు వాళ్ళ ఇళ్లలో ఎన్నో సంవత్సరాలు పనిచేశారనే విషయాన్ని రఘురామరెడ్డి గారు గుర్తుంచుకోవాలి. రాజకీయాల్లో రావాల్సి వచ్చింది కాబట్టి ఈరోజు రాజకీయం చేస్తున్నారు, లేకపోతే పొలం పనులు చేసుకుంటారు. పొలం పనులు ఏదో తీసేసే అంత దిగజారిన పరిస్థితి ఏం లేదు. బ్రహ్మారెడ్డి గారు కానీ మేము కానీ ఇంకొకరు కానీ రైతులమే, రైతు పొలాలు చేసుకున్న తర్వాతే ఈ రాజకీయాలు చేయాల్సి వచ్చింది. తప్పని పరిస్థితుల్లో మళ్ళీ మేము పొలాలు వేసుకుంటాం. మా ఇన్ఛార్జ్ గారు కూడా వెల్దుర్తులు పొలం వేసుకుని బతుకుతాడు, అవసరం వచ్చినప్పుడు అది ఖచ్చితంగా చేస్తాం. మీ స్థాయికి తగ్గట్టుగా మాట్లాడితే పద్ధతిగా ఉంటుందని నేను తెలియజేసుకుంటున్నాను. మా చెల్లెని చూస్తున్నారు, నిన్న మీరు తగలబెట్టిన ఇల్లుల్ని, తగలబెట్టిన కారులని, మీ దౌర్జన్యాల్ని, మీ దుర్మార్గాల్ని 2 రాష్ట్రాల ప్రజలే కారు, భారతదేశంలో ఉన్న తెలుగు ప్రజలందరూ మీ దుర్మార్గాలను చూస్తున్నారనే విషయాన్ని మీరు గమనించాలా. ఈరోజు మాచర్ల పట్టణం ఎలిగిపోతుంది. రాబోయే ఎలక్షన్లో మేము ఏదో బుగ్గవాగు నుంచి వాటర్ స్కీమ్ చేస్తున్నాము, పైప్ లైన్లు వేస్తున్నాము, ఇవన్నీ చేస్తున్నామని చెప్పారు. 4 సంవత్సరాల తర్వాత మీరు ఎప్పుడు వేస్తారో, ఎప్పుడు టౌన్లో ప్రజలకి మంచినీటి సదుపాయం కలిగిస్తారో చెప్పాలి. లేదు ఒక 6 నెలల్లో పూర్తి చేసి ఈ ప్రాంతంలో ఉన్న వాటర్ స్కీములని డెవలప్ చేయండి అని చెప్తే తెలియజేస్తున్నా. రైతులు ఉన్నారు, వాళ్ళందరూ సుఖంగా ఉండాలంటే మీరు ఎట్టి పరిస్థితుల్లో వర్క్ పొడిచేలా లిఫ్ట్ ఇరిగేషన్ తేవాలి. లేకపోతే ఏదో కారణంతో మేము తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలోకి వస్తే అటు బుగ్గవాగు నుంచి కానీ నాగార్జున సాగర్ నుంచి కానీ వెల్దుర్తి మండలానికి నీరు తెచ్చే బాధ్యత మేము తీసుకుంటాం, మా ఇన్ఛార్జ్ తీసుకుంటారు. రైతులు కోట్ల రూపాయలు సంపాదిస్తున్నారు. వెల్దుర్తిలో దాదాపు 1500 మంది రైతులు ఉన్నారు. ఒక 5 రైతులు 6 రైతులు సంపాదిస్తే అందరు రైతులు సంపాదించినట్టేనా? తాగునీరు లేక ఎందరో వందలాది మంది రైతులు, వేలాది మంది రైతులు ఈరోజు ఇబ్బందులు పడుతున్నారు. తాగునీరు లేక ఈరోజు వెల్దుర్తి సిరిగిరిపాడు గ్రామాల్లో నెలకు 1000 రూపాయలు పెట్టి నీళ్లు కొనుక్కునే పరిస్థితి ఈరోజు ఉన్నది.
ఆ విషయం మీ కళ్ళ కంటికి కనిపించడం లేదా? మీరు ఇవి తెలుసుకొని మాట్లాడాలి. ఈరోజు జెర్రివాగు ప్రాజెక్టు మీ ఎమ్మెల్యే గారు 4 సార్లు గెలిచాడు, ఒకసారి జెడ్పీడీసీగా గెలిచాడు. 4 సార్లు గెలిచినప్పుడు జెడ్పీడీసీగా గెలిచినప్పటికీ ఈ ప్రాంతంలో ఉన్న సమస్యలు కంటికి కట్టినట్టుగా తెలుస్తుంది. జెర్రివాగు లిఫ్ట్ వర్కబుడిసెల లిఫ్ట్ ఇరిగేషన్ పర్టికులర్గా తెలుసు. మరి 4వసారి గెలిచినప్పుడు వాళ్ళ ప్రభుత్వం అధికారంలో ఉన్నది కదా. మరి ఈ ప్రాజెక్టు ఫారెస్ట్ అనుమతులు రావాలి, ఫారెస్ట్ అనుమతులు రావాలంటే ఎన్నో కష్టాలు ఉంటాయని తెలుసు కదా. 4 సంవత్సరాలు పూర్తి అవుతున్నా ఫారెస్ట్ అనుమతులు రాలేదు. అంతేకాకుండా మరి దానికి సంబంధించి ఎలాంటి ఒక్క పుల్ల కూడా పెట్టడం లేదు. ఈ సంవత్సరంలో ఏం చేస్తారు? ఓకే, అక్కడి నుంచి రాకపోయినా మరి బొగ్గవాగు నుంచో లేకపోతే సాగర్ నుంచో అక్కడ వెల్దుర్త్ మండలంలోనో లేకపోతే ఇతర మండలాలకు వాటర్ తెచ్చే పరిస్థితిని ఈ ఎమ్మెల్యే కానీ ఈ ప్రభుత్వం కానీ గమనించి చేయాల్సిన అవసరం ఉంది. కానీ ఎలాంటి కార్యక్రమాలు చేయలేదు. ఈరోజు మళ్ళా ఆ వర్క్బుడ్ సెల్ రాలేదు, దానికి సంబంధించిన పనులు చేయకుండా వెల్దుర్త్ మండలంలో ప్రజలు ప్రశాంతంగా ఉన్నారా? వెల్దుర్త్ మండలంలో ఇంటర్ కాలేజీ లేదు, ప్రభుత్వ పెద్ద ప్రభుత్వ హాస్పిటల్ లేదు. వీటన్నిటి మీద దృష్టి పెట్టి మీరు పనిచేస్తే బాగుంటుందని నేను తెలియజేసుకుంటున్నా. పెయిడ్ ఆర్టిస్టులు అలాంటి వారిని పెయిడ్ ఆర్టిస్టులు అంటారు. ఆ విషయాన్ని రఘురామరెడ్డి గమనిస్తే బాగుండిద్ది. వాళ్ళు చేసిన అక్రమాలు, వాళ్ళు చేసిన దుర్మార్గాలను కప్పిపుచ్చడానికి ప్రెస్ మీట్ పెడితే ఆ ప్రెస్ మీట్ చూసి ప్రజలే కాదు వైసీపీ కింది స్థాయి నేతలు కూడా సిగ్గుపడుతున్నారనే విషయాన్ని గమనించాలి. మరి బ్రహ్మారెడ్డి గారు 10 కార్లు 20 కార్లు వేసుకొని వస్తున్నాడని చెప్తున్నారు. స్థానిక ఎమ్మెల్యే ముట్టుకూరు నుంచి దుర్గీకి రావడానికి 4-5 గంటలు పట్టిద్ది. మా నాయకుడికి అంత అభిమానం ఉండింది, మా నాయకుడు అభిమాన నాయకుడు అని చెప్తున్నాడు. బ్రహ్మారెడ్డి గారు వాళ్ళ తల్లిదండ్రులు పొలిటికల్ లీడర్స్, వాళ్ళు ఎమ్మెల్యేలుగా చేశారు. గుంటూరు జిల్లాలో వాళ్ళకి బంధుత్వం ఉంది, పార్టీకి సంబంధించిన అభిమానులు ఉన్నారు. దుర్గి నుంచి రావచ్చు, రెండచింతల నుంచి రావచ్చు, గుంటూరు నుంచి రావచ్చు, సత్తనపల్లి నుంచి రావచ్చు, ఎన్ని కార్లైనా వేసుకొని వస్తాడు, దాంట్లో తప్పే ఉంటుంది. మరి దాంట్లో తప్పేం గమనించారో నాకేం అర్థం కాలేదు. వాళ్ళ సూప్ అంతా బ్రహ్మారెడ్డి గారు ఎక్కువ కార్లు వస్తున్నాయి, లేదా బ్రహ్మారెడ్డి గారు అమ్మటి ఎక్కువ మంది ప్రజలు వస్తున్నారు, ప్రజాదరణ పెరుగుతుంది, వాళ్ళ వేవ మొత్తం దాని మీదే ఉంది తప్ప ప్రజల కోసం పనిచేద్దామే లేకపోతే ప్రజలకు ఇచ్చిన హామీలు నెరవేర్చుదామనే క్వశ్చనే లేదు. ఇంకొక విషయానికి వస్తే, మొన్న మా సోదరులు మీడియాలో మాట్లాడితే వాళ్ళ గురించి చెంచగలని మాట్లాడటం జరిగింది. తెలుగుదేశం పార్టీ తరపున ఎవరైనా మాట్లాడితే చెంచాలైతే, వైసీపీ తరపున మీడియాతో మాట్లాడిన మీరు కూడా చెంచాలవుతారనే విషయాన్ని మీరు గమనించుకుంటే మంచిది. మరి 2014 తర్వాత మున్సిపాలిటీలో మాచర్ల పట్టణంలో రోడ్లన్నీ ఊడిస్తే లేచిపోతున్నాయంట. మరి చైర్మన్ బోయ రఘురామరెడ్డి గారు చెప్పడం జరిగింది. ఓకే, ఊడిస్తే లేచిపోతున్నాయి. ఆ రోజు మున్సిపల్ కౌన్సిలర్గా మీరే ఉన్నారు, ప్రతిపక్ష నేతగా మీరే ఉన్నారు మున్సిపాలిటీలో. మరి ఆ రోజు ఏం చేశారు? 4 సంవత్సరాలుగా మీ ప్రభుత్వం అధికారంలో ఉంది, వాటి మీద చర్యలు తీసుకోవచ్చు, దాని మీద ఇంకా ఏమన్నా చేయాలంటే మరి అధికారులు కంప్లైంట్ ఇచ్చి మా దగ్గర నుంచి డబ్బులు రాబట్టవచ్చు, అవి ఎందుకు చేయలేదు? ఈరోజు ప్రెస్ మీట్లు పెట్టి ఆ రోజు ఎప్పుడో తెలుగుదేశం పార్టీ నాయకులు అవినీతి చేశారన్నారు. అవి కాదు, ఈరోజు మీరు చేసే రోడ్లలో అవినీతి జరుగుతుంది, అది మీరు గమనించుకోవాలి. ఇంకా మాట్లాడితే మాచర్లు సిరిగిరిపాడు నుంచి మాచర్లు వచ్చే రోడ్డు, గుంటూరు నుంచి మాచర్లు వచ్చే రోడ్డు, సాగర్ నుంచి మాచర్లు వచ్చే రోడ్లన్నీ మేము అభివృద్ధి చేశాం. సెంట్రల్ గవర్నమెంట్ డబ్బుతో అభివృద్ధి చేస్తే దాన్ని సెంట్రల్ గవర్నమెంట్ ప్రాజెక్ట్ నిధులు అంటారు తప్ప స్థానిక ఎమ్మెల్యేయో లేకపోతే జగన్మోహన్ రెడ్డి ఇచ్చిన నిధులని ఎవరు అనరు. ఆ విషయం కూడా మీరు గుర్తుంచుకోవాలి. వెల్దుర్తి మండలంలో ప్రజలంతా ప్రశాంతంగా సహజీవనం చేస్తున్నారు అని బోయ రఘురామరెడ్డి గారు మాట్లాడుతున్నారు. ఎలక్ట్రానిక్ మీడియా సోదరులకు నమస్కారం. ఈరోజు తెలుగుదేశం పార్టీకి ఒక శుభ పరిణామం. ఎమ్మెల్సీ ఎలక్షన్లో తెలుగుదేశం పార్టీ బలపరిచిన 3 అభ్యర్థులు విజయ దుందమి దిశగా నడవడం జరిగింది. 4 సంవత్సరాల తర్వాత ఎమ్మెల్సీలు తెలుగుదేశం పార్టీ అభ్యర్థులు గెలవటం శుభ పరిణామం. అంతేకాదు, మరి ఈరోజు వెంకటరామరెడ్డి గారు ప్రెస్ మీట్లో మాట్లాడుతూ 22,000 ఎకరాలు ప్రజలకు పంచాము,
22,000 పట్టాలు ప్రజలకు పంచామని చెప్పడం జరిగింది. తీసుకున్న పట్టాలన్నీ పేద ప్రజల భూములు. కొన్ని సంవత్సరాల నుంచి వేస్తున్న భూములు వెనక్కి తీసుకోవడమే కాకుండా కొంతమంది తెలుగుదేశం పార్టీకి సంబంధించిన చిన్న చిన్న కార్యకర్తలు నాయకుల పొలాలను కూడా అనాది కాలంగా వాళ్ళ తల్లిదండ్రులు ఎప్పటి నుంచో సాగు చేసుకున్న భూములు ఏదో ఒక కారణం చెప్పి వాటిని కూడా లాక్కొని వైసీపీ నాయకులకైతేమి వైసీపీ కార్యకర్తలకైతేమి పట్టాలు ఇవ్వడం జరిగింది. అవన్నీ 22,000 పట్టాలు అన్నీ వైసీపీ సానుభూతి పరులు గ్రామాల్లో ఉన్న వాలంటీర్లకే ఈరోజు పట్టాలు ఇవ్వడం జరిగింది. అంతేకాదు మరి గ్రానైట్స్ లారీలు ఈరోజు అక్రమాలు జరగడం వల్ల పట్టుకుంటారని మాట్లాడారు. ఈరోజే కాదు 4 సంవత్సరాల దగ్గర నుంచి జరుగుతున్నాయి కాబట్టి ఈరోజు వాళ్ళ మధ్యలో వాటాలు కుదరక అధికారులకైతే ఇక్కడ లోకల్గా జిల్లాలో ఉన్న ప్రజాప్రతినిధులకి వాటాలు కుదరక ఈరోజు పోలీస్ అధికారులు అయితేవి విజిలెన్స్ వాళ్ళు అయితేనేవి గ్రానైట్స్ సంబంధించిన అధికారులు పట్టుకోవడం జరిగింది. స్థానిక ప్రజాప్రతినిధులే అక్రమాలు వాస్తవంగా జరిగి ఉండొచ్చు అని ఈరోజు మాట్లాడుతున్నారు. ఈరోజే కాదు 4 సంవత్సరాల నుంచి అదే జరుగుతుంది. ఒకసారి ఈరోజు ప్రజలంతా గమనిస్తున్నారు వీళ్ళు ఏమేమి పనులు చేస్తున్నారు, ఏమేమి అక్రమాలు చేస్తున్నారు, ఏమేమి దుశ్చర్యలు చేస్తున్నారు అనే విషయాన్ని ప్రజలు పూర్తిగా గమనిస్తున్నారు. అంతేకాదు నిన్న బోయ రఘురామరెడ్డి గారు మాట్లాడారు, తన స్థాయికి తగ్గట్టుగా మాట్లాడితే పద్ధతిగా ఉంటుంది, దాని స్థాయికి హెచ్చుగా మాట్లాడటం జరిగింది. మరి పెయిడ్ ఆర్టిస్టులను ఇంకొకటనో ఇంకొకటనే మాట్లాడుతున్నాడు. ఈరోజు తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జ్ వైసీపీ నేతలు ఎవరైతే ఉన్నారో వాళ్ళంతా తెలుగుదేశం సానుభూతి పరులు ఇళ్ళని తగలబెట్టడం కానీ, తెలుగుదేశం పార్టీ ఆఫీసులు ధ్వంసం చేయడం కానీ, లేదు గ్రామాల్లో ఉన్న తెలుగుదేశం పార్టీ నాయకుల్ని చంపడం కానీ, ఇవన్నీ చేస్తుంటే వైసీపీ నేతలను అడ్డగించిన నాయకుడు బ్రహ్మారెడ్డి గారు. ఎక్కడైతే తెలుగుదేశం పార్టీ నాయకులకు ఇబ్బందులు జరుగుతున్నాయో, ఈ వైసీపీ నేతలు అన్ని గ్రామాల్లో ప్రజలను ఇబ్బంది పెడుతున్నారో, వాళ్ళందరికీ అండగా ఉండడానికి వచ్చిన వ్యక్తి మా బ్రహ్మారెడ్డి గారు. బ్రహ్మారెడ్డి గారి గురించి అలా మాట్లాడటం తగింది కాదు. మీరు చేసే అక్రమాలు, మీ నాయకులు చేసే దుర్మార్గాలను కప్పిపుచ్చుకోవడానికి ఈరోజు ప్రెస్ మీట్ పెట్టే మీరు పెయిడ్ ఆర్టిస్టులు అనేవి. ఎలక్ట్రానిక్ మీడియా సోదరులకు నమస్కారం. ఈరోజు తెలుగుదేశం పార్టీకి ఒక శుభ పరిణామం. ఎమ్మెల్సీ ఎలక్షన్లో తెలుగుదేశం పార్టీ బలపరిచిన 3 అభ్యర్థులు విజయ దుందమి దిశగా నడవడం జరిగింది. 4 సంవత్సరాల తర్వాత ఎమ్మెల్సీలు తెలుగుదేశం పార్టీ అభ్యర్థులు గెలవటం శుభ పరిణామం. అంతేకాదు మరి ఈరోజు వెంకటరామరెడ్డి గారు ప్రెస్ మీట్లో మాట్లాడుతూ 22,000 ఎకరాలు ప్రజలకు పంచాము, 22,000 పట్టాలు ప్రజలకు పంచామని చెప్పడం జరిగింది. తెచ్చుకున్న పట్టాలన్నీ పేద ప్రజల భూములు. కొన్ని సంవత్సరాల నుంచి వేస్తున్న భూములు వెనక్కి తీసుకోవడమే కాకుండా కొంతమంది తెలుగుదేశం పార్టీకి సంబంధించిన చిన్న చిన్న కార్యకర్తలు నాయకుల పొలాలను కూడా అనాది కాలంగా వాళ్ళ తల్లిదండ్రులు ఎప్పటి నుంచో సాగు చేసుకున్న భూములు ఏదో ఒక కారణం చెప్పి వాటిని కూడా లాక్కొని వైసీపీ నాయకులకైతేమి వైసీపీ కార్యకర్తలకైతేమి పట్టాలు ఇవ్వడం జరిగింది. అవన్నీ 22,000 పట్టాలు అన్నీ వైసీపీ సానుభూతి పరులు గ్రామాల్లో ఉన్న వాలంటీర్లకే ఈరోజు పట్టాలు ఇవ్వడం జరిగింది. అంతేకాదు మరి గ్రానైట్స్ లారీలు ఈరోజు అక్రమాలు జరగడం వల్ల పట్టుకుంటారని మాట్లాడారు. ఈరోజే కాదు 4 సంవత్సరాల దగ్గర నుంచి జరుగుతున్నాయి కాబట్టి ఈరోజు వాళ్ళ మధ్యలో వాటాలు కుదరక అధికారులకైతేవి ఇక్కడ లోకల్గా జిల్లాలో ఉన్న ప్రజాప్రతినిధులకి వాటాలు కుదరక ఈరోజు పోలీస్ అధికారులు అయితేవి విజిలెన్స్ వాళ్ళు అయితేనేవి గ్రానైట్స్ సంబంధించిన అధికారులు పట్టుకోవడం జరిగింది. స్థానిక ప్రజాప్రతినిధులే అక్రమాలు వాస్తవంగా జరిగి ఉండొచ్చు అని ఈరోజు మాట్లాడుతున్నారు. ఈరోజే కాదు 4 సంవత్సరాల నుంచి అదే జరుగుతుంది. ఒకసారి ఈరోజు ప్రజలంతా గమనిస్తున్నారు వీళ్ళు ఏమేమి పనులు చేస్తున్నారు, ఏమేమి అక్రమాలు చేస్తున్నారు, ఏమేమి దుశ్చర్యలు చేస్తున్నారు అనే విషయాన్ని ప్రజలు పూర్తిగా గమనిస్తున్నారు. అంతేకాదు నిన్న బోయ రఘురామరెడ్డి గారు మాట్లాడారు, తన స్థాయికి తగ్గట్టుగా మాట్లాడితే పద్ధతిగా ఉంటుంది, దాని స్థాయికి హెచ్చుగా మాట్లాడటం జరిగింది. మరి పెయిడ్ ఆర్టిస్టులను ఇంకొకటనో ఇంకొకటనే మాట్లాడుతున్నాడు. ఈరోజు తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జ్ వైసీపీ నేతలు ఎవరైతే ఉన్నారో వాళ్ళంతా తెలుగుదేశం సానుభూతి పరులు ఇళ్ళని తగలబెట్టడం కానీ, తెలుగుదేశం పార్టీ ఆఫీసులు ధ్వంసం చేయడం కానీ,
లేదు గ్రామాల్లో ఉన్న తెలుగుదేశం పార్టీ నాయకుల్ని చంపడం గాని ఇవన్నీ చేస్తుంటే వైసీపీ నేతలను అడ్డగించిన నాయకుడు బ్రహ్మారెడ్డి గారు ఎక్కడైతే తెలుగుదేశం పార్టీ నాయకులకు ఇబ్బందులు జరుగుతున్నాయో ఈ వైసీపీ నేతలు అన్ని గ్రామాల్లో ప్రజలను ఇబ్బంది పెడుతున్నారో వాళ్ళందరికి అండగా ఉండడానికి వచ్చిన వ్యక్తి మా బ్రహ్మారెడ్డి గారు బ్రహ్మారెడ్డి గారి గురించి అలా మాట్లాడటం తగింది కాదు మీరు మీరు చేసే అక్రమాలు మీ నాయకులు చేసే దుర్మార్గాలను కప్పిపుచ్చుకోవడానికి ఈరోజు ప్రెస్ మీట్ పెట్టే మీరు పెయిడ్ ఆర్టిస్టులు అనే మామ అని చెప్పి దళిత ఓట్లతో ముఖ్యమంత్రి అయిన జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి పదవి చేపట్టిన తర్వాత 27 రకాల పథకాలను రద్దు చేయటమే కాకుండా దళితుల యొక్క బాడీలని రోడ్ డెలివరీ చేసిన ఏకైక వ్యక్తి జగన్మోహన్ రెడ్డి అని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. అదేవిధంగా వాట్ ఈస్ ద డిఫరెంట్ బిట్వీన్ జగన్మోహన్ రెడ్డి చంద్రబాబు నాయుడు చూసినట్లయితే దళితులకి సప్లై నిధుల ద్వారా ఎస్సీ ఎస్టీ కాలనీలలో ఎంత బాగా చేశారో మీరే చూడవచ్చు. మౌలిక సదుపాయాలు, ల్యాండ్ పర్చేజింగ్ స్కీములు, బెస్ట్ అవైలబుల్ స్కూల్, దళితులకి ఆరాధ్య దైవమైన అంబేద్కర్ పేరును తీసేసి జగనన్న విదేశీ విద్య పేరు పెట్టడం దళిత జాతిని అవమానించటమే అని ఈ సందర్భంగా తెలియజేస్తూ ముఖ్యంగా ఎస్సీ కార్పొరేషన్కి నిధులు కేటాయించకపోవటం వలన ఎంతోమంది ఎస్సీలకి వెనకబడిపోవటం ఈ సందర్భంగా చెప్పడం జరుగుతుంది. నిన్న జరిగిన బడ్జెట్లో 50,000 కోట్లు ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ కాపు బ్రాహ్మణులకి కేటాయించడం జరిగింది. అంటే 4 సంవత్సరాలు 50,000 కోట్లు అంటే 2,00,000 కోట్లు నువ్వు దోసుకోలేదా జగన్మోహన్ రెడ్డి? దళితులకి సమాధానం మీరు చెప్పాలి ఈ సందర్భంగా. అదేవిధంగా మొన్న మీరు చాలామంది చెంచాలని చెప్పేసి మాట్లాడారు. మేము చెంచాలం కాదు, 3 పీజీలు చేసి బీఈడి చేసిన వ్యక్తులు మేము. బ్రహ్మారెడ్డి గారు అమ్మటి జీవితాలను సాక్రిఫై చేయడానికి కూడా సిద్ధపడి ఉన్నాం మేము, చెంచాలమా? రెండవది, మీరు నాయకులు కానీ ఫీల్ అవుతున్నారు కదా, ఎక్కడ మీరు నాయకులు? ఎవరు వేసారు మీరు ఓట్లు? మీకు మీరే బలవంతపు ఎన్నికలు చేసుకొని మీరు నాయకులుగా కూర్చొని మమ్మల్ని బెదిరిస్తున్నారు. అంటే మేమా చెంచాలం? ఈ సమాజం గమనిస్తూనే ఉంది చెంచాలం ఎవరనేది. బ్రహ్మారెడ్డి గారిని తిరగనేనని చెప్పేసి అంటున్నారు. ఇప్పుడు దాకా మీరు చేసింది బ్యానర్ లేకుండా ఏమి చేశారు, ఇప్పుడు దాకా మీది తడిసింది. జేబీఆర్ గారు టైం స్టార్ట్ అయ్యింది, జాగ్రత్తగా ఉండండి. ప్రభుత్వం వచ్చిన తర్వాత ఎక్కువగా నష్టపోయిన వ్యక్తులు ఎవరైనా ఉన్నారంటే మైనార్టీలే. మనం చూసుకున్నట్టయితే విదేశీ విద్యను తీసేసింది ఈ ప్రభుత్వం కాదా అని నేను అడుగుతున్నా. దులహన్ పథకానికి ఎన్నో ఇన్స్ట్రక్షన్స్ పెట్టి దులహన్ పథకాన్ని గాల్లో కలిపింది ఈ ప్రభుత్వం కాదా అని నేను అడుగుతున్నా. అదేవిధంగా మనం చూసుకున్నట్టయితే చంద్రన్న కానుక కానీ, రంజాన్ తోఫా కానీ, అదే చంద్రన్న క్యాంటీన్లు కానీ అవి మొత్తం తీసేసి ఇవాళ ఆయన ఏదో అభివృద్ధి చేశాను, రాష్ట్రాన్ని అభివృద్ధి పదంలో నడిపిస్తున్నానని చెబుతున్న ఈ ప్రభుత్వానికి ఏదైనా టీడీపీ ప్రభుత్వంలోనే తెలుగుదేశం పార్టీలోనే మన ముస్లింలు 2 సార్లు మాచల నియోజకవర్గం మున్సిపల్ చైర్మన్గా చేసింది తెలుగుదేశం పార్టీ. ఇవాళ ఈ ప్రభుత్వం ముస్లింలకు 6 గురి కౌన్సిలర్లు ఉన్నా కానీ వాళ్లలో ఎవరు చైర్మన్ అని చెప్పలేక ఇవాళ నానబెడుతూ వాళ్ళని ఎవరు చైర్మన్గా చెప్పే దమ్ముందా అని నేను అడుగుతున్నా. ఏదైనా ఉంటే ఇక్కడ మనం అభివృద్ధి చూసినట్టయితే 4 సార్లు గెలిచినప్పటికీ ఎమ్మెల్యే గారు అభివృద్ధిని గాలికి వదిలేసి కమిషన్లకి కకృతిపడి అభివృద్ధిని వదిలేసిన పరిస్థితి వాస్తవం కాదా అని నేను అడుగుతున్నా. ఇవాళ అదేవిధంగా చూసుకున్నట్టయితే నిన్న చైర్మన్ మాట్లాడుతున్నాడు, ఇవాళ మున్సిపాలిటీ నుంచి ఇళ్ళకు వచ్చే వాటర్లో మురికి కాలువల వాసన వస్తుంది. నిజమైన చైర్మన్ అయితే అభివృద్ధి గురించి ఆలోచించే వ్యక్తి అయితే ఆ వాసన అనేది రాకుండా ముందు దాంట్లో క్లోరిన్ వేసి ఏదైనా ఉంటే ప్రజలకు ఉపయోగపడే పనులు చేయాలని నేను చెబుతున్నాను. నిన్న కోతిరెడ్డి పోతిరెడ్డి అనే అతను మాట్లాడుతున్నాడు, ఎమ్మెల్యే ఎక్కడైనా అవినీతిగా పాల్పడినట్టు మీరు నిర్ధారణ చేసినట్టయితే నేను నా ఎంపీపీకి రాజీనామా చేస్తాను, వైస్ ఎంపీపీకి రాజీనామా చేస్తాను అన్నట్టు మాట్లాడుతున్నాడు. ఆయనకు నేను ఒకటే చెబుతున్నా, ఏదైనా ప్రజాక్షేత్రంలోకి వెళ్ళి నువ్వు ప్రజల ఓట్లతో గెలిచిన వ్యక్తివి కాదు, నువ్వు ఏదో ఆ వైస్ ఎంపీపీకి రాజీనామా చేస్తానంటున్నావు, నువ్వు చేయడానికి సిద్ధంగా ఉండు. నేను ఒకటే చెబుతున్నా, నోరుందిగా అని మీడియాల ముందు
రాజకీయ నాయకులు ఉన్నారు అన్నట్టుగానో ఏదో నోటికి వచ్చినట్టు మాట్లాడితే మా నాయకుడి గురించి నేను చూస్తూ ఉండే పరిస్థితి అయితే కాదు ఖచ్చితంగా చెబుతున్నా మీరందరూ కూడా రాబోయేది మా ప్రభుత్వమే ఎవరైతే ఇవాళ ప్రజల్ని ఇబ్బంది పెడుతున్నారో వాళ్ళు చేసే అరాచకాలను ఎదురించడానికి మాట్లాడడానికి చేస్తున్నారో వాళ్ళ మీద అధికారులను పెట్టుకొని అక్రమ కేసులు బనాయిస్తుంటే ఏడ ఎవరైనా కూడా భయపడే పరిస్థితి లేదు అక్రమ కేసులనైనా ఎదుర్కొంటాంలే కానీ ఎన్నిక అడిగేసే పరిస్థితి లేదు ఖచ్చితంగా మార్చల నియోజకవర్గంలో టీడీపీ జెండాని అత్యధిక మెజారిటీతో 28998 ఓట్ల చిలుకుతో గెలిపించుకుంటాం పైన చంద్రబాబు నాయుడు గారిని సీఎం చేసుకుంటామని ఈ సభాముఖంగా తెలుపుకుంటూ సెలవు తీసుకుంటున్నాను ధన్యవాదాలు మరి ఈరోజు వీళ్ళు మాట్లాడే వాళ్ళందరినీ అందరూ కూడా మమ్మల్ని చెంచాగాళ్ళను లేకపోతే ఇంకొక రకంగా మాట్లాడుతున్నాం మరి మా మేము తిరిగే వాళ్ళల్లో మరి మా నాయకత్వం ఏందనేది మరి మేము రాజకీయాలలో ఎన్నాళ్ళ మించి నీతి నిజాయితీకి పనిచేస్తున్నాం అనేది మరి మీరు మాట్లాడే వాళ్ళకి అర్హత ఉందో లేదో మాకు తెలియదు మమ్మల్ని శంసాలనే అర్హత వాళ్ళకి ఎవరికి లేదు మా సోదరుడు అన్నట్టు ఎవరు కూడా ఇక్కడ ఓట్లతో గెలిచిన వాళ్ళు కాదు మరి ఎక్కడెక్కడ ఇప్పుడు దాకా ఎక్కడున్నారో కూడా వాళ్ళు తెలియదు అలాంటి వ్యక్తులు ఈరోజు కుర్చీలలో కూర్చొని వాళ్ళు ఏదో ఊహించుకొని మేము పెద్ద లీడర్లను మేము పెద్ద గొప్ప వాళ్ళం మేము ఇదేదో అనుకొని ఊహించుకొని ఈ విధంగా మాట్లాడటం తగదు మరి మొన్న ఇష్యూ చూశారు మరి మాచర్ల నడిబొడిన రింగ్ రోడ్ సెంటర్లో అపార్ట్మెంట్లు మరి వచ్చి ఇంట్లో మహిళల్ని పిల్లలని కూడా చూడకుండా మరి ఆ విధంగా దాడి చేపించావు ఒక బీసీల మీద ఒక యాదవుల మీద యాదవులను యాదవులను అడ్డం పెట్టి యాదవుల యాదవులకు వర్గాలకు తీర్చి మరి ఇళ్లలో ఉన్న మహిళలు సరే మగ మనిషి అంటే ఎదురుదాళ్ళు సహజంగా జరుగుతుంటాయి పల్నాళ్ళు మరి అలాంటిది ఎవరు మరి మగవాళ్ళు ఇంట్లో లేని సమయంలో ఆడ మనుషుల మీద దౌర్జన్యం చేయటం కరెక్టా ఇదేనా నీ రాజకీయ నేర్పిన నీకు ఇది 20 సంవత్సరాలు ఎమ్మెల్యే 4 సార్లు గెలిచింది ఆడ మీద వాళ్ళ మీద దౌర్జన్యం చేయమనా ఇంట్లో పిల్లల మీద దౌర్జన్యం చేయమనా ఇదేనా నువ్వు నేర్చుకుంది ఈ ప్రజలు ఇచ్చింది ఆడవాళ్ళ మీద దౌర్జన్యం చేయమనా కులాలని బీసీ కులాలను రెచ్చగొట్టడం బీసీల మీద బీసీలను ఎగదోయటం ఎస్సీల మీద ఎగదోయటం కుల రాజకీయాలు చేసి ఇట్లా దౌర్జన్యాలు చేయటం కరెక్టా ఇక్కడ అందరిని బీసీలని యాదవాళ్ళని అడ్డం పెట్టి మరి వీళ్ళ రాజకీయాలు చేస్తూ అందరినీ వీళ్ళ బీసీ సామాజిక వర్గాన్ని యాదవుల యాదవులను చంపబట్టడం యాదవుల యాదవులను కొట్టుకునే సంస్కృతి తీసుకురావటం మరి కులాలను ఈ విధంగా చీల్చి మరి నువ్వు వాళ్ళకి ఏదో లబ్ధి కట్ట మరి పడేస్తూ వాళ్ళు కూడా కుల తలం లేకుండా ఈరోజు ప్రవర్తిస్తారు నేను చెబుతున్న యాదవులు అనే వాళ్ళకు కూడా మంచి పద్ధతి కాదు పార్టీలో ఉంటే మీరేదన్నా గౌరవంగా బతకండి అంతేగాని కులాన్ని కులాన్ని చేర్చడం కులాల మీదకి రెచ్చగొట్టడం కులాల మీదకి రావటం మంచి పద్ధతి కాదని నేను ఎమ్మెల్యే గారికి కానీ మాతోటి యాదవ సోదరులకు కూడా నేను విజ్ఞప్తి చేస్తున్నా మరి ఆయన రాజకీయ చరిత్ర అందరికీ తెలిసిందే మరి 30 ఏళ్ళ నుంచి ఆయన రాజకీయ జీవితంలో ఏ రోజు మచ్చలేదు ఈరోజు 10-15 ఏళ్ళు కూడా మరి గుంటూరులో కూర్చున్నా కూడా ఈరోజు అతని దగ్గర మరి సిల్లిగా లేకపోయినా బ్రహ్మరథం పడుతున్నాడు మరి ఆయన నీతి నిజాయితీ ఆయన ముందు మాట్లాడే అర్హత మీకు లేదని మాట్లాడే వాళ్ళు ఇంకా ఆయన గురించి మాట్లాడే వాళ్ళకి వాళ్ళకి అసలు ఇంకా అర్హత కూడా లేదు భవిష్యత్తులో ఈ చాలా తీవ్ర పరిణామాలు ఉంటాయి అవన్నీ గుర్తుపెట్టుకొని మాట్లాడటం మంచి పద్ధతి అని తెలియజేస్తాను నమస్కారం ఈ రోజున నిన్న వైసీపీ నాయకులు ప్రెస్ మీట్ పెట్టడం ప్రెస్ మీట్లో కొన్ని ప్రలోభాలు పలకటం వాళ్ళ స్థాయి మనిషి కూడా విమర్శ చేయడం జరిగింది ఒకసారి వాళ్ళకి సూటిగా చెప్తా ఉన్నాను మీరు ఏ స్థాయి నుంచి వచ్చారు మీరు ఎన్ని ఎలక్షన్లు పార్టిసిపేట్ చేశారు ఎంతమంది ఓట్లు వేస్తే గెలిచారో ఒకసారి మనసాక్షిని ప్రశ్నించుకోమని చెప్తున్నాను మీ స్థాయి మనిషి మాట్లాడితే మీరు మీ దాని తగిన ఫలితం అనుభవిస్తారని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను అదేవిధంగా ఎమ్మెల్యే గారు 4 సార్లు గెలిచాడు అని చెప్పి చెప్పుకుంటున్నారు 4 సార్లు గెలిచి ఏం చేసావో ఒకసారి కూడా ఈ నియోజకవర్గానికి ఏం అభివృద్ధి చేసావో ఒకసారి నువ్వు మననం చేసుకోవాలి మీ కార్యకర్తలకు కూడా తెలియజేయి ప్రజలకు కూడా తెలియజేయి నీ నోటుతోటి అంతే తప్ప నీ పక్కన చెంచాగాలు చెప్తే ఏం చెప్తారు వాళ్ళు ఎదుటోని తిట్టడం తప్ప అభివృద్ధి ఏం చేశారో చూపించలేని పరిస్థితి ఎవరిక మాటలతో మాట్లాడటం తప్ప నువ్వేం చేసావు 4 సంవత్సరాల్లో జర్రిబాబు వెనక్కి పంపించావు 350 కోట్లు తెలుగుదేశం గవర్నమెంట్ శాంక్షన్ చేస్తే ఆ పని జరగకుండా పర్సంటేజీల కోసం కక్కుర్తిపడి దాన్ని క్యాన్సిల్ చేసి పెద్ద అమౌంట్ ఎస్టిమేట్ లేదు వేపించినని చెప్పావు మామూలుగా తొందరలో పని స్టార్ట్ చేస్తానని చెప్పి 5 సంవత్సరాలు 4 సంవత్సరాలు దాటింది అయినా కానీ పని చేయలేకపోయావు
అట్లనే ఇప్పుడే ఇదే మీరు చేస్తున్న బొగ్గవాగు స్కీమ్ ఆ రోజునే శాంక్షన్ అయింది. ఆ రోజున శాంక్షన్ అయ్యి ట్యాంకులు కట్టారు, మీ కళ్ళ కనబడుతూనే ఉన్నాయి. ఈరోజు మీరు కొత్తగా చేసే స్కీమ్ కాదు, ఇదే శ్రీశైలం రోడ్డు కానీ, ఇదే సాగర్ రోడ్డు కానీ, ఇదే గుంటూరు రోడ్డు కానీ ఆ రోజుల్లో 2014 2015లో శాంక్షన్ అయ్యి వర్క్ జరిగింది 80% దాదాపు 70% 80%. మీకు ఈ కళ్ళకి కనపడలేదా? మీరేదో కొత్తగా చేస్తారని చెప్పి చెప్పుకుంటున్నారు. మీరు చేసిందల్లా ఏది, మీరు సొసైటీ ల్యాండ్ ఏది అసైన్ ల్యాండ్ పట్టాలు ఇచ్చామని చెప్పుకున్నారు. అసైన్ ల్యాండ్ ఎప్పటి నుంచి ఉందంటే 60 సంవత్సరాల చరిత్రలో ఇప్పటివరకు అసైన్ ల్యాండ్కి పట్టాలు ఇచ్చిన ప్రభుత్వం లేవు. మీరు ఎట్లా ఇస్తారు, ఎవరికి ఇచ్చారు, ఎవరు హ్యాండ్ఓవర్లో ఉన్నాయి ఆ భూములు, ఎవరు చేసుకుంటున్నారు, ఎవరు లబ్ధిదారులకి, నిజమైన లబ్ధిదారులకు ఇస్తే అందరం సంతోషపడతాం, నిజమైన పేద ప్రజలకు ఇస్తే అంత అందరం సంతోషపడతాం. అదే తప్ప ఆ భూములను మీరు ఇలా అప్లికేషన్ మాత్రమే పెట్టున్నారు, అవి ఇంకా పట్టాలు రాలేదు. ఆ పట్టాలు వచ్చేదానికి విధానం మీరు సాగు చేసుకునే భూమి లేకపోతే జనం హ్యాండ్ఓవర్లో ఉన్న భూమికి ఇస్తే మంచిదే. గుట్లు కొడ్డలు గుట్టలు బండలు వాళ్ళు ఏం చేసుకుంటారు ఆ పట్టాలు తెచ్చుకొని? దాన్ని మామూలుగా సాగుకు ఉపయోగపడే భూమిని పట్టాలు ఇప్పిస్తే అది సాధ్యపడుద్ది, రైతులు కూడా పండించుకుంటారు పంట పొలాలు. కేవలం వెల్దుర్తి మండలానికి జరివాగు ద్వారా నీటి స్కీమ్ రాకుండా అడ్డుపడింది మీరు కదా. 350 కోట్ల రూపాయలు తెలుగుదేశం గవర్నమెంట్లో శాంక్షన్ చేసి వర్క్ స్టార్ట్ అయ్యే మూమెంట్లో మీరు దాన్ని క్యాన్సిల్ చేయించారు అధికారం వచ్చిన మరుక్షణం. అందుకని దయచేసి నేను పక్కన మాట్లాడే సోదరులందరికీ ఒకటే విజ్ఞప్తి చేస్తాను, మనం స్థాయింత వరకు మేము ఒక మాట తోలాలంటే ఎవరిని తోడతాం? మేము కూడా మాకు నోరే ఉంది, మాకు సేవ సత్వం ఉంది, మేము పల్లెల్లో పుట్టాం. మాట అంటే 5 నిమిషాలు పడదు, 5 సెకండ్లు పడదు, దాని పరిణామాలు తర్వాత ప్రజల్లోకి వెళ్తాయి, ప్రజలు కూడా ఆలోచించుకుంటారు, అది గమనించుకొని మీరు మాట్లాడాల్సిందిగా విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. ఒక నాయకుడు మాట్లాడుతూ మాది పేదల ప్రభుత్వం, పేదలకు న్యాయం చేసే ప్రభుత్వం అని మాట్లాడుతున్నారు. ప్రజలందరినీ పేదలు చేసి మీరు ధనవంతులయ్యారు అంతే తప్ప మేము ఏదో మేము శింసగాళ్ళని ఇంకోటి అని మా నాయకుడు వచ్చి మా బ్రహ్మారెడ్డి గారి కించపరిచి మాట్లాడటం, ఆయన వచ్చిన గొడవలు, ఆయన వచ్చి నాకు ఈజీ అవుతుంది, ఆయన చూసి మీరు భయపడి మీరు గొడవలు చూసుకుంటున్నారు తప్పక ఆయన వచ్చినాక ఎక్కడైనా ఒక గొడవ చేసినట్టుగా ఇది చూసినట్టు ఎక్కడైనా చూపు చూపించారు. అంతేగాని మీరు చేసే తప్పులని తప్పెట్టుకోవడానికి నేను నువ్వు దొంగ పక్కన దొంగ అంటే అది కుదరదు. ఒకటి మీరు ఎన్ని ఆబద్ధాలు అన్నా మనసాక్షి అనేది ఎవరికైనా ఒప్పుకుంటారు. ఆ మనసాక్షిని అడగండి, మేము కరెక్ట్గా మాట్లాడినామా లేదు, మేము ఆబద్ధం మాట్లాడినామా. ఆ మనసాక్షి అనేది మన ఎవరికైనా నిజం చెప్పింది, ఆ నిజమని గ్రహించాలని కోరుకుంటున్నా. అదేవిధం కాదు ఇవాళ మా చెల్ల మండలంలో మేము అది చేసాం ఇది చేసాం అన్నారు. మీరు చేసిన ఏదన్నా ఒక ఫోటోల రూపంలోనూ మీ అభివృద్ధి ఈ ప్రభుత్వం వచ్చినాక మా ఇది చేసాం, ఆ ఫోటోల రూపంలో ఎగ్జిబిషన్ పెట్టండి మేము అందరూ చూస్తాం, ఎక్కడ నియోజకవర్గ స్థాయిలో ఎక్కడ మీరు చేసిన పనులు ఇక ఆ ప్రభుత్వం మీరు చేయాల, మేము ఈ ప్రభుత్వంలో చేసినాం ఎగ్జిబిషన్ పెట్టండి, మేము కూడా సంతోషపడతాం. మీరు చేసే ప్రభుత్వం అభివృద్ధి చేయాలని మేము కోరుకుంటున్నాం, కానీ మీ కక్షలో కార్బండాల గురించి మేము మాట్లాడలే. అది మీరు ఏదో సృష్టించుకొని మా మీద వేయటము, మా బ్రహ్మారెడ్డి గారి మీద వేయటము ఇది మనకు తగ్గదు. ఏదైనా ఉంటే పేదలకి కోసం కాదు, పేదలు అనేది పేదలను చేశారు కానీ మీరు ధనవంతులయ్యారు అంత తప్ప రెండోది లేదు. ఏదైనా కానీ పేదలకి ఒక మంచి పనులు చేసి ఈ నియోజకవర్గాన్ని అభివృద్ధి బాటలో నడిపిస్తారు.